హిందూ దేవాలయాల ఆస్తులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ పోలేపల్లి సందీప్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. నెల్లూరు బిట్రకుండలో వెంకటేశ్వర స్వామి రథం కాల్చడం, పిఠాపురం దేవాలయం ధ్వంసం, ఉండ్రాజవారం విగ్రహాల ధ్వంసం, తాజాగా అతి పురాతనమైన అంతర్వేది రథాన్ని కాల్చివేయడం వంటి సంఘటనలో దోషులను పక్కన పెట్టి మతిస్థిమితం లేని వారిని తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రాలోని పిచ్చివాళ్లు దొరక్క పశ్చిమ బెంగాల్ నుండి పిచ్చివాడిని దోషిగా చిత్రీకరించి హిందువులకు తీరని అన్యాయం చేశారన్నారు. నగర కార్యదర్శి శేషసాయి మాట్లాడుతూ దేవాదయ శాఖ హిందువుల ఉండీలో వేసే డబ్బులతో జీతాలు తీసుకుంటూ ఆలయాల రక్షణ మర్చిపోయారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ ఆలయాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్త ఆందోళన ద్వారా హిందూ అగ్రజ్వాలాలకు ప్రభుత్వం బలవుతుందని తెలిపారు. కేవలం హిందువులు ఇచ్చే భిక్షపైన ఆధారపడింది కాబట్టి మా డబ్బులు హుండీలు వేసే డబ్బులు ఇవన్నీ తీసుకొని మాకు మా దేవుళ్లకు మా ఆలయాలకు భద్రత కల్పించలేని మీ దేవాదాయ శాఖ ఎందుకు అని మేము విశ్వహిందు పరిషత్ తరపున ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడెక్కడైతే భద్రత తక్కువ ఆలయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించి కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాటు చేయకపోతే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. కాబట్టి ఈ రకంగా ఇప్పటికైనా పిచ్చోళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని దుష్టశక్తులు బయటికి రాకుండా మన హిందూ దేవాలయాలన్నింటిలో విఘాతాలు కలిగిస్తున్నారు. రథయాత్రలు ఇవన్నీ అది షార్ట్ సర్క్యూటో తెలియదు, నిజమంటే కొన్ని దుష్టశక్తులు దాడి చేసి దాని మీద కాల్ చేసినారో అర్థం కాలేదు. అది చాలా నరసింహస్వామిది రథం చాలా ఫేమస్, దానికి చారిత్రకంగా చాలా కట్టడంలో అదొక ముఖ్యమైన రథము, దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేస్తున్న కారణంగా అనేక చోట్ల కొంతమంది దుష్టశక్తులు దీనిలను ధ్వంసం చేసి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు ప్రభుత్వము దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మన నంద్యాల ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దయచేసి ఇటువంటి సందీపన్న పట్టుకో చాలా ఇంపార్టెంట్ టాపిక్.